మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ అరణమ్మ హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ అరణమ్మ మాట్లాడుతూ దేశ రాష్ట్ర జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలు కొనసాగించాలని, ఈ దేశ ప్రజల ఆశయాలు అభివృద్ధి కోసం మోదీ చేపట్టిన వికసిత్ భారత్ కు మనమంతా అండగా ఉండాలన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి మతోన్మాద దాడులను అందరూ ఖండించాలని, ఇలాంటి దాడులు చాలా బాధాకరమన్నారు. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాయే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భరత్ మాతా కీ జై. భరత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు, ప్రజానాయకురాలు, మన యొక్క పార్లమెంటు సభ్యురాలు, మొన్ననే వక్ఫ్ బోర్డు పార్లమెంటు కమిటీ మెంబర్గా అయినటువంటి డికే అర్ణ గారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పార్టీ కార్యాలయం జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకలకు హాజరైనటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా విచ్చేసినటువంటి పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు, మరి పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశం స్వతంత్రం సాధించి 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని, భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి వారు చేస్తున్నటువంటి కృషి, వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు దేశం యొక్క అభివృద్ధి ఒక పక్క, దేశ ప్రజల యొక్క అభివృద్ధి ఒక పక్క, భారతదేశంలో భారతదేశం యొక్క కీర్తిని మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి భారత్ని మనం భవిష్యత్తులో తీసుకురావాలని, ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క యువత నిరుద్యోగి ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ ఈ దేశంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి సాధించాలని వారి లక్ష్యంతో ఏదైతే ఈరోజు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నారో, ఈ దేశ ప్రధానిగా వారి యొక్క ప్రధానమంత్రిగా వారు చేస్తున్నటువంటి ఆ కృషికి, ప్రయత్నానికి దేశ ప్రజలంతా కూడా తోడు నిలబడాలని, భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా, భారతీయులందరూ కూడా ఈరోజు ఆ అడుగులు మరి ముందుకు వేయడానికి అందరూ కలిసి రావాలని,
ఈ యొక్క 78వ స్వతంత్ర దినోత్సవాన్ని 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోని అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలబడడానికి భారత కళలు కంటున్నటువంటి భారతీయుల కళలు నిజం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి రైతాంగానికి, మహిళలకు, యువతకు, విద్యార్థులకు, ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి, దేశం అభివృద్ధిలో పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా, దేశం యొక్క భద్రత లక్ష్యంగా ఈరోజు దేశం మనం పక్కన బంగ్లాదేశ్లో చూసినాం మనం జరిగినటువంటి సంఘటన. బంగ్లాదేశ్లో అక్కడ జరిగినటువంటి అధికార మార్పిడి వల్ల జరిగినటువంటి అనేక సంఘటనలు, అసలు భారత్ పక్కన ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై జరిగినటువంటి దాడులు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార మార్పిడి కానీ అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల పోరాటంలో మరి హిందువులని ఎలాంటి సంబంధం లేనటువంటి హిందువుల పైన దాడులు చేయడం అనేది మరి తీవ్రంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ మరి ఈరోజు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, హిందూ అందరూ ఏ మతం అనేటటువంటి ఇది లేకుండా అందరూ కలిసిమెలిసి అందరి యొక్క అభివృద్ధి కోసం, అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా మరి దేశాభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఎక్కడ ఎవరిపైన కూడా దాడులు జరిగినా ఈ దేశ సమైక్యతను, జాతి సమైక్యతను కాపాడుకుంటూ మరి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరిని కూడా చాలా కలిచివేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతీయులందరూ కూడా వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి పాలమూరు ప్రజలకందరికీ కూడా, తెలంగాణ ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. నరేంద్ర మోదీ.